శుభోదయం పిల్లలు. నిన్నటి క్లాసులో మనం సందుల గురించి చెప్పుకున్నాం, అందులో పెరుగు సందుల గురించి చెప్పుకున్నాం, అత్త సంధి గురించి చెప్పాము. నిన్న అత్తునకు అచ్చు పరమైతే సంధి ఎవరు అని. ఈరోజు ఇత్వ సంధి ఉత్వ సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా ఇత్వ సంధి, ఇత్వసంధి సూత్రం ఏంటంటే ఇత్తునకు అచ్చు పరమైన సంధియగును. ఇత్తునకు అచ్చుపరమైన ఓకే స్టూడెంట్స్, ఓకే పిల్లలు చూడండి, ఇత్వ సంధి, ఇత్తునకు అచ్చుపరమైన సంధి వైకల్పికము. ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారం, హ్రస్వమైన ఇకారం, ఇకారాన్ని ఇత్తు అంటారు. అలాగే హ్రస్వమైన ఉకారాన్ని ఉత్తు అంటారు. హ్రస్వమైన ఆకారాన్ని అత్తు అంటారు. ఈ విధంగా హ్రస్వమైన ఆకారాన్ని అత్తు అని, హ్రస్వమైన ఇకారాన్ని ఇత్తు అని, హ్రస్వమైన ఉకారాన్ని ఉత్తు అని పిలుస్తారు. అయితే ఇక్కడ హ్రస్వమైన ఇకారానికి అంటే ఇత్తునకు అచ్చుపరమైన అచ్చు కలిస్తే సంధి వైకల్పికము. వైకల్పికం అంటే ఏంటి? వైకల్పికం అంటే ఒక్కోసారి జరుగుతుంది, ఇంకోసారి జరగకపోవచ్చు. జరిగింది ఉంటుంది, జరగనిది ఉంటుంది. ఉదాహరణకి మనం ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదాహరణ అది ప్లస్ ఎట్లా, లేదంటే ఎట్లు. ఇక్కడ ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారం ఉంది, దీనిలో ఈ అనే అచ్చు ఉంది, ఇది ప్లస్ ఈ, దానికి అచ్చు పరమైంది. అచ్చు అంటేది ఏ అనే అచ్చు పరమైంది. పరమై ఏమైంది? అదెట్లు. అది ప్లస్ ఎట్లు, అదెట్లు. మళ్ళీ ఇంకో ఉదాహరణ చూస్తే అది ప్లస్ మరి ప్లస్ ఎలా, మరెలా. ఈ విధంగా ఇక్కడ సంధి జరిగింది. సంధి జరగడం అంటే పూర్వ పరస్వరాలకి పరస్వరమే వచ్చింది. ఇక్కడ పూర్వ పరస్వరాలకి ఈకి ఏకి ఏనే వచ్చింది. ఇక్కడ సంధి జరిగింది, ఇది జరిగిన పద్ధతి. ఇప్పుడు వైకల్పికం అంటే ఏమని చెప్పుకున్నాం? సంధి ఒక్కో చోట జరగచ్చు, మరి ఒక చోట జరగకపోవచ్చు. అది చూస్తాం. అది ఇప్పుడు ఇక్కడ జరిగింది చూపించాను కాబట్టి ఇప్పుడు జరగంది కూడా చూస్తాం, ఎలా జరగదో చూస్తాం. ఇప్పుడు జరగని ఉదాహరణ చూడండి. ఏమి ప్లస్ అంటివి, చూడండి ఇక్కడ హ్రస్వమైన ఇకారం ఉంది, దీనికి అచ్చు కలిసింది. ఏమంటివి, ఏమంటివి, ఇది జరిగిన, ఇది కూడా ఇది జరిగిన రూపం, సంధి జరిగింది ఇక్కడ కూడా. ఇప్పుడు జరగని రూపం చెప్పుకోవాలంటే చేసి ప్లస్ ఉంటిని. చేసి హ్రస్వమైన ఇకారం, ఊ అనే అచ్చు కలిసింది. చేసి ఉంటిని కాదు, చేసి ఉంటిని.
పదంలో చూస్తే సంధి జరగలేదు, ఈ పదాన్ని చూస్తే సంధి జరిగిన రూపం ఇది, సంధి జరగని రూపం. అంటే రెండు విధాలుగా జరుగుతుంది అన్నమాట. సంధి జరుగుతుంది ఒక్కో చోట, ఒక్కో చోట సంధి జరగదు. ఈ విధంగా ఉత్వ సంధి వైకల్పికంగా వస్తుంది. అలాగే ఉత్వ సంధి ఉత్తులకు అచ్చు పరమైనప్పుడు ఇక్కడ ఉత్వ సంధి ఉత్తులకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం అని చెప్పుకోదాం. దీనికి అచ్చు కలిసినప్పుడు సంధి నిత్యము. నిత్యము అంటే తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఉదాహరణ చూస్తే రోగులు అంట, రోగునంట, ఊరు ప్లస్ ఎల్ల, ఊరు ప్లస్ ఎల్ల, ఇలా ఉకారానికి ఆనే అచ్చు కలిసింది. ఉత్తు అసమైన ఉకారానికి ఆనే అచ్చు కలిసింది. రోగు నంట నువ్వు కాస్త ఆగమార్గం. అలాగే ఊరు ప్లస్ ఎల్ల, ఊరెల్ల, ఊరు ప్లస్ ఎల్ల, ఊరెల్ల. గోపురము ప్లస్ అట, గోపురము. ఎక్కువ ఉదాహరణల్ని రాస్తారని